హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం సొరకాయ తోటి హల్వా తయారు చేసుకుందామండి. ముందుగా సొరకాయను చెక్కు తీసి ఇలా ముక్కలుగా చేసుకొని ఈ లోపల ఉన్న విత్తనాలన్నీ తీసివేసుకొని ఇలా తురిమే ప్లేట్ తీసుకొని ముక్కలన్నీ చక్కగా తురుముకోవాలి. ఈ తురుములో నీరు వస్తుందండి. ఆ నీటినంతా చేతితోటి ఇలా పిండి వేసుకొని ఇలా తురుమునంతా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బనాలి స్టవ్ మీద పెట్టుకొని 3 స్పూన్ల నెయ్యి వేసుకొని అది బాగా వేడి అయ్యాక మీ రుచికి తగినన్ని జీడిపప్పులను వేసుకొని అవి దోరగా వేపుకొని ఇది కొంచెం వేగాక కిస్మిస్లను కూడా 2 స్పూన్లు వేసుకొని అది కొంచెం బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బనాలిలోకి సొరకాయ తురుమును వేసుకొని 2 కప్పుల తురుము అయ్యింది. ఇది పచ్చివాసన పోయే వరకు వేపుకొని ఇది వేగటానికి 3-4 నిమిషాలు పడుతుందండి. ఇది బాగా వేగిన తర్వాత 1 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకొని ఇలా కలుపుకుంటూ మూత పెట్టి పాలన్నీ ఇంకే వరకు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు పాలలో చక్కగా తురుము ఉడికిందండి. మూత తీసి ఒకసారి ఇలా కలుపుకొని పంచదారను 1/4 కప్పు వేసుకోవాలి. ఈ పంచదార అంతా దగ్గర పడే వరకు కలుపుకొని పంచదార వేశాక కలుపుతూనే ఉండాలండి. ఇలా దగ్గర పడ్డ తర్వాత 1 స్పూను ఇలాచీ పౌడర్, ఫుడ్ కలరు 2 చుక్కలు వేసుకోవాలి. ఇది మీ ఆప్షనల్ అండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఇలా కలర్ అంతా కలిసిన తర్వాత వేపి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకొని 1 స్పూను నెయ్యి వేసుకొని ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఈ సొరకాయ హల్వా వేసవి కాలంలో ఎంతో చలువ చేస్తుందండి. ఈ హల్వాని సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో రుచిగా ఉండే సొరకాయ హల్వా రెడీ అండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.